జనగామ జిల్లా నమిలికొండ కస్తూర్బా గాంధీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి డ్యూటీ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులను పాఠశాల ఆవరణలోకి అనుమతిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పిలిపించుకొని అసాంఘిక కార్యకలాపాలకు ఇంగ్లీష్ టీచర్ పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే డీఈఓ స్పందించి ఇంగ్లీష్ టీచర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ టీచర్ సవితపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు, విద్యార్థులు. ఈ నేపథ్యంలో నమిలికొండ కస్తూర్బా గురుకుల ఇంగ్లీష్ టీచర్పై టర్మినేషన్ వేటు పడింది. విద్యార్థినులను వేధింపులకు గురి చేయడంతో ఇంగ్లీష్ టీచర్ సవితను టర్మినేట్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక టీచర్ సస్పెన్షన్ వేటుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. సతీష్, ప్రధానంగా టీచర్ మీద వస్తున్న ఆరోపణలు ఏంటి? సస్పెన్షన్ వేటు పడినట్టుగా తెలుస్తా ఉంది కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సరే, జనగామ జిల్లా శ్రీశ్రీకనపూర్ మండలం నమ్మికొండ కస్తూర్బా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా కొంత వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగా ఉండడంతో విద్యార్థులంతా కూడా ఆమెను పైన చర్యలు తీసుకోవాలి, ఆమెను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన పట్టపరిచినటువంటి పరిస్థితి. ఆమెకు సంబంధించి ఆమె వ్యవహార శైలి మొత్తం మీద కూడా విచారణ జరిపి వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉన్నతాధికారులను వేడుకోవడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి అధికారులు టీచర్ వ్యవహార శైలి అదేవిధంగా విద్యార్థులను విచారించి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే విధుల పట్ల బాలికలు ఉండే పాఠశాలలో విధులు నిర్వహించేటువంటి ఉపాధ్యాయురాలు తన విధులను ఆలక్ష్యం చేయడంతో పాటుగా కొంత ప్రవర్తన అనేటువంటిది అభ్యంతరకరంగా ఉండడంతో ఇబ్బందికరంగా మారింది అనేటువంటి విధంగా అక్కడ ఉండేటువంటి స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపాధ్యాయులను వెంటనే స్పందించాలని విద్యార్థులు చేసినటువంటి డిమాండ్ పైన అధికారుల విచారణ జరిపి ఈ రోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సతీష్.